మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సమాజంలో రకరకాల మనుషులు చూస్తూ ఉంటాము. కొంతమంది వాళ్ళ శరీర తత్వంగా అనారోగ్యానికి గురయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇంకొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది మానసికంగా ఒక రకమైన రోగాన్ని అంటే తెలిసి తెలియకలో లేకపోతే కనుక ఏదో ఒక బాధతోటి వాళ్ళు అనుభవిస్తూ సమాజానికి చాలా చేటు చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే కొంతమంది ఇప్పుడు మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళు అవతల వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టడము, లేదంటే అవతల వాళ్ళ ఇళ్లను దొంగతనంగా దొంగతనాలు చేయడము, లేదు మానసికంగా హింస పెట్టడము, శారీరకంగా హింస పెట్టడము. అవతల వాళ్ళు బాగుపడుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు, సుఖంగా సుభిక్షంగా ఉంటున్నారు అంటే కొంతమంది చూసి కూడా ఓర్చుకోలేకుండా వాళ్ళు కడుపులో మంట రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. కానీ వీరందరినీ కలిపి ఇన్ని భావాలు, ఒక మానసిక రుగ్మతలు, ఇన్ని రకాల మానసిక రుగ్మతలు కొంతమంది మనుషుల్లో, మరీ ముఖ్యంగా ఒక మనిషిలో కనిపిస్తే ఎలా ఉంటారు అనడానికి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. ఒక పెద్దల సభలకు వెళ్ళి, అంటే వైసీపీ పార్టీ తరఫున పెద్దల సభకి అని చెప్పాను, వెళ్ళి మరి ఇన్ని రకాల మానసిక రుగ్మతలను ఎదుర్కొంటూ ఆ మానసిక రుగ్మతతోటి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రంపాన పెడుతూ మన రాష్ట్ర ప్రజల పట్ల ఆయన ఎలాగైనా సరే తన రాక్షసత్వాన్ని వీళ్ళపైన రుద్ది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే చూసి ఆనందించే రకంగా ఉన్న విజయసాయి రెడ్డి గారిని చూస్తే ఆయనకి ఎలాంటి బిరుదు ఇవ్వాలో కూడా అర్థం కూడా కావట్లేదు. అంటే మాకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ, ఎందుకంటే వైఎస్ఆర్ గారి హయాంలో భూమి, నీరు, నిప్పు, గాలి ఏది వదలలేదు. ఏ ఒక్క వనరు కూడా కంటికి కనిపించేవి కనిపించిన వాటిని కూడా వదలలేదు అని చెప్పని మనం అంతా చూసాము. అన్నిటినీ దోచుకొని లక్షల కోట్లు, అందరూ చెప్పుకునేది లక్ష కోట్లు, మరి దాని మించి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో భగవంతుడికి వాళ్ళకే తెలియాలి. ఆ భగవంతుడు అంటేనే గుర్తొస్తుంది, వారి ఆఖరికి భగవంతుని కూడా వదలలేదు. ఎందుకంటే భగవంతుడి సొమ్ము కూడా ఆఖరికి మా సొమ్మే, అది మా వారసత్వంగా వచ్చిన లక్షణం లాగా అని చెప్పనుకొని, హక్కులాగా అనుకొని ఏడుకొండల స్వామిని కూడా ఆఖరికి రెండు కొండలు కూడా నేను కాదయ్యా అని చెప్పని ఆ కొండల నుంచి దింపే ప్రకారము జీవోలు కూడా ఇష్యూ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనుషుల్నే కాదు దేవులను కూడా వదిలిపెట్టట్లేదండి వీళ్ళు. ఎందుకంటే ధర్మం వైపు ఉండేవాళ్ళు కనీసం కొంచెం సమాజం పట్ల కాస్త అయినా భయము, లేకపోతే సమాజానికి మంచి చేయాలని అనుకునే వాళ్ళకి మంచి బుద్ధి ఉంటుంది. అలా కాకుండా అందిన కాడికి దోచుకోవాలి, సమాజం ఏమైపోతే మాకెందుకు అని చెప్పని ఆలోచించే వాళ్ళకి దేవుడంటే భయము ఉండదు, భక్తి ఉండదు, ప్రజల మనోభావాల పైన విశ్వాసం ఏమాత్రం ఉండదు. ఎందుకు చెప్తున్నాను అంటే వైసీపీ పార్టీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఏవైతే ఆయన చేసిన తప్పొప్పుల్ని కానీ అరాచకాలు, అక్రమాలు, అవినీతిని ఇంకా కొనసాగిస్తున్నాయి. వీళ్ళు అధికారంలో లేకపోయినా పాపం వాళ్ళకి అలవాటు అయిపోయిన చేతి వాటం అంటారు కదా, ఆ చేతి వాటం అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా మేము ఏ విధంగా ఇలానే దోచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి చాలా ఉదాహరణలు మనం చూస్తూనే ఉన్నాము. ఇకపోతే వీళ్ళకి తోడుగా ఇప్పుడు పైన కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు తయారయ్యారు. ఎందుకనంటే ఆ సాక్షాత్తు వెంకన్న సాక్షిగా మీరు ప్రమాణం చేశారు అని చెప్పిన 5 కోట్ల మంది ఆంధ్రులు ఎప్పుడైతే వెంకన్న గారు పేరు తీసుకుని వచ్చారో, ఆ వెంకటేశ్వర స్వామి గారి పేరు, అక్కడితో వాళ్ళ టార్గెట్ కూడా వెంకన్న స్వామి అయిపోయారు. ఎలాగైనా సరే ఈ వెంకటేశ్వర స్వామే కదా వీళ్ళకి 5.5 కోట్ల మందికి అండగా ఉంటుంది. ఈ 5.5 కోట్ల మందికి సంరక్షకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మరుజన్మ కూడా ప్రసాదించిన ఆయనే కదా అని చెప్పని ఇప్పుడు ఆ వెంకన్న స్వామిని కూడా ఎలాగైనా తమ ఆధీనంలోకి తీసేసుకోవాలని చెప్పని ఒక కుట్రపూరిత మానవ బుద్ధి కోతి బుద్ధితో సమానం అని చెప్పని దాన్ని నిరూపించుకున్నారు. పురావస్తు శాఖ పేరు చెప్పేసి ఏదో జీవోలు ఇష్యూ చేద్దామని చెప్పని అనుకున్నారు. కానీ తెలుగు మీడియా, తెలుగు ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తులందరూ ఒక్కసారిగా బగ్గుమనేటప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కానీ మనసులోంచి ఆ కుట్రను తొలగించుకోకుండా ఇప్పుడు అక్కడున్న టీటీడీఈఓ అధికారి పైన ఎలాగైనా సరే ఆయన పైన ఆరోపణలు చేయాలి, ఎలాగైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏదో ఒక దానికి, ఎక్కడో అమెరికాలో, ఆఫ్రికాలో కూడా జైలు అక్కడ తుమ్మారు అని అంటే ప్రతి దానికి కారణం చంద్రబాబు గారు అయి ఉంటారు, టీడీపీ వాళ్ళు అయి ఉంటారు అని చెప్పారు. అలాంటి దిగజారిపోయిన స్థితిలో వాళ్ళు ఈరోజు ఎన్నో ఆరోపణలు చేస్తూ బంగారం విషయంలో కూడా మళ్ళీ చంద్రబాబు గారి పైన ఆపాదించడం కోసమని వాళ్ళు
ఒక మాజీ సిఎస్ ఐవేఆర్ గారిని, అలానే ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్ ఎల్వి గారిని, ఎందుకంటే వీరిద్దరూ కూడా టీటీడీతో సంబంధం ఉన్న వ్యక్తులే, మనందరికీ తెలిసిందే. అలాంటి వారిని కూడా ఈరోజు పావులాగా చేసుకొని భక్తులలో ఒక రకమైన సందేహాన్ని, ఒక ఆందోళనని కూడా క్రియేట్ చేసి స్వామి వారి ప్రతిష్టని ప్రతి సందర్భంలోనూ దిగజార్చాలి అని చెప్పని దేవుడి పైన కూడా కక్ష కట్టి మరీ కుట్ర పండుతున్నారు ఈ రాజకీయ నాయకులు. ఇంతకంటే ఘోరం ఈ కలియుగంలో ఏమైనా ఉంటుందని మాలాంటి మీలాంటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క భక్తులు కూడా అనుకుంటూ ఉన్నారు. నిజంగా రాజకీయాలు పిచ్చి ఎలాంటి తారాస్థాయికి వెళ్ళిపోయింది అని చెప్పని దొంగే దొంగ నడిచినట్టుగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు. అయ్యా, రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నప్పుడు, మీరు మీ ఫ్రెండ్ చెవిరెడ్డి గారు పక్కన టీటీడీలో ఉన్నప్పుడు మీరు కొట్టేసిన వజ్రాలు, ఆఖరికి ప్లాస్మా టీవీల కుంభకోణాలు, కడప జిల్లాలో ల్యాండ్ కుంభకోణాలు, తిరుపతిలో ఎస్పీ ఆఫీస్ పక్కనుండే మఠం అంటే నర్రావారి సత్రము, ఇలా చెప్పుకుంటూ పోతే మణికొండ, హైదరాబాద్ లో ఉండే మణికొండలోని భూముల్ని కూడా బ్రదర్ అనిల్ కుమార్ కి ఇచ్చుకుంటూ అన్నిటినీ కూడా మళ్ళీ మీరు కబ్జా చేసి ఈ 5 సంవత్సరాల్లో అవినీతి రహితంగా భక్తులకి అన్ని సకల సదుపాయాలు నెరవేర్చాలి, నెరకూర్చాలి అని చెప్పని కంకణం కట్టుకొని పాత పడిపోయిన గుళ్ళు, పురాతనమైన కాలంలో శిథిలావస్థకు చేరిన గుళ్ళకు కూడా 25 కోట్ల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, అలాంటి హిందూ ధర్మం పట్ల హిందూ ప్రజల యొక్క మనోభావాలను అయినా ఎప్పటికీ ఉంచి వాళ్ళకి సకల సదుపాయాలు సమకూర్చాలని చెప్పని ప్రతి మేజర్ గుళ్ళ కూడా ఐఏఎస్ స్థాయి అధికారులను పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఈరోజు దేవుళ్ళు, ఆ దేవుల దర్శనానికి వచ్చే ప్రజలు అందరూ కూడా చక్కని దర్శనం చేసుకుంటూ ధర్మంగా వెళ్తూ ఉంటే ఈ కుళ్ళుపోతు రాజకీయ నాయకులకి, ఈ కుళ్ళుపోతు రాబందులకి ఏమి చేయాలో తెలియక ఎలాగైనా సరే టీటీడీని తమ హస్తగతం చేసుకోవాలని చెప్పని బీజేపీ పన్నుతున్న ఈ కుట్రలో ఇక్కడున్న వాళ్ళ సామంతరాజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వ్యక్తుల్ని ఉపయోగించుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే ఆన్లైన్లో, స్విగ్గీలోనో, లేకపోతే ఇంకేదైనా మనం అమెజాన్లో ఒక వస్తువు డోర్ డెలివరీని పెట్టుకున్నప్పుడు ఆ వస్తువు మన ఇంటి వరకు వచ్చి చక్కగా ప్యాకేజింగ్ ఉంటే అప్పుడు మన బాధ్యత తీసుకుంటాము. మధ్యలో ఏదైనా ట్రాన్స్పోర్టేషన్లో వస్తువు కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే అది ఆ సంస్థ వాళ్ళే భరిస్తారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి పెద్దల సభకి ఏమని చెప్పని వెళ్ళి వాళ్ళు ఉపయోగించే భాష, వేసే ఆరోపణలు, చేసే ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయని భక్తులందరూ గమనిస్తూనే ఉన్నారు. అది వారికి కూడా వెంకన్న దగ్గరికి, ఆ వెంకన్న జోలికి వచ్చిన వారు ఎవరైనా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సర్వనాశనం అయిపోతారు. స్వామి వారి ఆస్తుల పైన, స్వామికే చెందిన అనా పైసలతో సహా, ఒక రోజు లేటో ఒక రోజు ముందో కానీ ఎవరైనా సరే ఆయన జోలికి వస్తే ఆయన తనని తాను, తన ఆస్తుని ఎలా కాపాడుకోవాలో చాలా బాగా తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా మంది ఆయన జోలికి వచ్చిన వారికి ఎలాంటి గతి పట్టిందో కూడా దేవుడే చూపించాడు, మేము అన్నమనే కాదు. దయచేసి దేవుణ్ణి ధర్మం అనే ముసుగులో మీరు భక్తుల మనోభావాలతో భగవంతుడి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా మీరు ప్రయత్నిస్తూ ఉంటే ప్రజలు మర్చిపోతారేమో కానీ భగవంతుడు అనేవాడు ఏ మతానికి సంబంధించిన భగవంతుడైనా సరే మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. మీ పాపాలు పండే రోజు ఇప్పటికీ బెయిల్ పైన తిరుగుతూ, బెయిల్ నిబంధనని కూడా మీరు గారిస్తూ, ఇంకా కూడా ఏ రోజు జైలుకి వెళ్తారో కూడా తెలియకుండా బిక్కు బిక్కుమంటూ లోపల ఒక పక్క చస్తూ బతుకుతూనే పైకి మడుకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సుఖంగా ఉంటున్న ప్రజలు, దేవుళ్ళకి అన్ని సకల సదుపాయాలు, వాళ్ళకి షోడశోపచారాలు జరుగుతున్న విధంగా ఈ రోజున స్వామివారి ఆస్తులకు సంబంధించి కూడా ప్రతి కొత్తసారి ఒక ఆరోపణలు తీసుకొని వస్తున్నారు. ప్రపంచం మొత్తము కొలిచే వెంకన్న స్వామి పైన ఆరోపణలు చేయడం అనేది మీరు ఎలాంటి గతి మీకు ఆ భగవంతుడు చూపించబోతున్నాడు అనేది తొందరలోనే ప్రజలందరూ కూడా చూస్తారు. ఇకపోతే మన పసుపు కుంకుమ గురించి, లేకపోతే ప్రజలకి ఆల్రెడీ ఈ 5 సంవత్సరాన్ని పరిపాలించిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్, ప్రజలకి చేరాల్సిన, వాళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ, పెన్షన్ కానీ, పసుపు కుంకుమ కింద ఆడపడుచులకి రావాల్సిన దాంట్లో కూడా చీఫ్ సెక్రటరీ గారు ఇక్కడ ఆయన 2 పాత్రలను పోషిస్తూ, ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఆయన చీఫ్ సెక్రటరీ పాత్రని పోషించాల్సిన వ్యక్తి ఎలక్షన్ కమిషన్ చేతిలో పావులాగా మారిపోయి
ఈ రోజున రకరకాల ఆరోపణలు చేస్తూ ప్రజల చేత ఆమోదింపబడిన పథకాలని ఆ పథకాల లబ్ధిని మళ్ళీ లబ్ధిదారులకి అందచేయకుండా ఒక కుట్ర పన్నుతున్నారేమో అన్న సందేహం కూడా ఈరోజు ప్రజల్లో ఉంది. ఈరోజు పైనున్న అధికారులని బీజేపీ అందను, జగన్మోహన్ రెడ్డి గారు అందను, లేకపోతే ఇంకెవరు అందనో చూసుకొని మీరు ప్రజలకి వ్యతిరేకంగా ఇలాంటి రాజకీయ ఏమంటారు మన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు మీరు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. సిఎస్ గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మీకు అనుభవం కూడా అయింది, మళ్ళీ మళ్ళీ మీరు తెలుసో తెలియకో మరి ఎవరు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో, ఎలాంటి ఒత్తిడికి లోనయ్యి మీరు చీఫ్ సెక్రటరీ లాగా చేయాల్సిన మీ ధర్మాన్ని కొంచెం పక్కకి పెట్టి ఏకపక్షంగా పక్షపాతంగా మీరు కొన్ని రాజకీయ పార్టీలకి లబ్ధి చేకూర్చే విధంగా మీరు చేస్తున్నారు అన్న ఆరోపణలని మీరు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీటన్నిటినీ పక్కన పెడితే ప్రజలకి కావాల్సిన ప్రజలకి చెందాల్సిన సంక్షేమ పథకాలని గండి కొట్టాలని చూస్తే మటుకు అది చీఫ్ సెక్రటరీ అయినా ప్రధానమంత్రి అయినా ఇంకెవరైనా సరే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు అని చెప్పని మీకు మరొకసారి తెలియజేస్తూ ప్రజలారా మేల్కోండి. 5 సంవత్సరాల్లో ధర్మం పట్ల, నీతి నిజాయితీ పట్ల, అవినీతి రహితంగా రాష్ట్ర ప్రజల కోసం అప్పటికి ఇప్పటికీ కూడా పాటు పడుతున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత మీ అందరికీ తెలుసు. వెంకన్న స్వామిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలి, తమ స్వాధీనంలో పరుచుకోవాలి. ఆ ద్వారా ఆయనకున్న అఖండమైన అపారమైన ఖనిజ సంపదని కూడా అంటే ఆయనకున్న సంపదని కూడా కొల్లగొట్టాలి అని చెప్పని కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నుతున్నారు. భక్తులారా, ప్రజలారా, ఇది కేవలం గవర్నమెంట్ కి సంబంధించింది కాదు. ఎందుకనంటే సిఎస్ ఒక పక్క చెప్తారు ఇప్పుడు చంద్రబాబుకి ఏం అధికారం ఉంది అన్నారు, మరి ఎలక్షన్ కోడ్ సమయంలో ఈ రోజు బంగారం పైన కానీ టీటీడి ఇతర వాటిల పైన వస్తే చంద్రబాబుకి ఏంటి సంబంధం? మరి చీఫ్ సెక్రటరీ లాగా మీరు ప్రతి దాంట్లోనూ వేలు పెడుతున్నారు, మీకు లేని అధికారాలను కూడా మీరు చేతిలో తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఆరోపణలు వస్తే మటుకు అది చంద్రబాబు గారి పైన రుద్దడానికి మీరు మొదటగా వస్తున్నారు. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేల్కొన్నాము, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసిన తర్వాత ఇలాంటి దుష్టులందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు చట్టానికి లోబడి శిక్షలు అనుభవించే రకంగా అప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ఆ భగవంతుడు కూడా ఈ కుట్రలన్నింటినీ చూస్తూనే ఉన్నారు. ప్రజలరా, మీకు ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పథకాల లబ్ధి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అందించేంత వరకు నిరంతరంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది. తెలుగుదేశం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో